బ్రహ్మాండంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఆయన బిట్టి చాలా బాగున్నాయి. పేదవాళ్ళందరికీ చేరుతున్నాయా సార్? ఆయన బిట్టి చేరుతున్నాయి పేదవాళ్ళకి. అయితే ఏంటంటే కొంతమంది దాన్ని అప్రోచ్ కాలేకుండా పోయి, ఇప్పుడు ఎట్లా అంటే ఈ గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా, గ్రామ వాలంటీర్లు వచ్చేసింది స్ట్రైట్గా పోయి, ఇప్పుడు ఇసుకు కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకు కావాలనుకున్నప్పుడు గ్రామ వాలంటీర్లు అది ఏదో వాళ్ళకి అప్డేట్ ఏదో చేయాలంట. అంటే ఎంత ఉంది ఏ టైము అట్లా వ్యాలిడేషన్ కాదు, వీళ్ళు దాంట్లోకి వచ్చేసింది వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని అప్డేట్ చేయాలనే సిస్టమ్ ఉంది. అక్కడ వెనకబడుతూ ఉన్నారు, తెలియకుండా తిక్కమక పడుతూ ఉన్నారు. రిమైనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే వాలంటీర్లు కాదు ఇబ్బంది అవుతుందా? వాలంటీర్లు వాళ్ళంతకు వాళ్ళు పోయి చేసుకోవాలన్నా లేకపోతే వీళ్ళు వచ్చి చేసుకోవాలనే దాంట్లో అక్కడ కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది పబ్లిక్కి. అది ఒక్కటి మాత్రమే సమస్యంగా ఇసుక ఒకటి. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది సార్? వాలంటీర్ల పనితీరు బాగానే ఉంది. వీళ్ళకి అర్థం కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికి పబ్లిక్కి ఎట్ట పోయి ఎవరి దగ్గర చేసుకో, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు ఇట్లా వాళ్ళు మీ దగ్గర మీరు పోయేసి వాలంటీర్ దగ్గర అప్డేట్ చేయించుకోవాలి దాన్ని, లేకపోతే మీకు అట్లా ఇసుక ఇవ్వము అని అట్లాంటివి అయితే నా నోటీస్కి వచ్చినాయి. పబ్లిక్ అవేర్నెస్ లేదు, అది ఎడ్యుకేట్ చేయాల్సింది. వాలంటీర్నా చేయాలా లేకుండా పోతే వాళ్ళకి పత్రికాముఖంగా అయితే వస్తానే ఉంది బాగానే, బట్ వాలంటీర్ హ్యాస్ టు ఎడ్యుకేట్. సార్ చాలా రేషన్ కార్డులు తొలగించారు అధికారంలో రాగానే జగన్ గారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఎందుకంటే ఏదైతే అవసరమో దాన్ని పెట్టినారు, ఏదైతే అవసరం లేదో దాన్ని తీసేస్తున్నారు. అంతవరకు అయితే క్లియర్ కట్. అవసరం లేనివన్నీ తీసేయకుండా టెంటర్ పెట్టి ఏం చేస్తాం? 3 లక్షల రూపాయలు అద్దెలు వచ్చే వాళ్ళకి కూడా రేషన్ కార్డు అంటే సో ఇట్ ఈస్ ప్యూర్లీ మీనింగ్లెస్, దాన్ని నాట్ నెససరీ. కాబట్టి అటెండెంట్ పీక్ పడేయాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. సార్ 30 లక్షలు ఇల్లు పట్టాలంటున్నారు, అది పోస్ట్ పోన్ అవుతుంది ఇప్పుడు 25వ తారీఖు అంటారు, మరి ఏంటి ఇల్లు పట్టాలు అందజేస్తామంటున్నారు కదా? అది ఇల్లు పట్టాలు అంటే అప్పటికి ఏదో కొరీర్ రాకపోతే, కొరీర్ రాకపోతే ఇంప్లిమెంట్ అవుతుంది. కొరీర్ చేస్తే మళ్ళీ కష్టమే, ఎందుకంటే మనకు చిన్న ఒక దీన్ని ఏదో దాన్ని పట్టుకొని ఇంత పెద్ద ఫైల్ తయారు చేయొచ్చు మనకున్న అమెండ్మెంట్స్ ప్రకారము. కాబట్టి అట్లా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజుకి మళ్ళీ ఏదన్నా ఒకటి బిల్ దాఖలు చేసినారంటే మళ్ళీ పెండింగ్, మళ్ళీ పెండింగ్ తప్పకుండా పెండింగ్ అవుతుంది. సార్ ఇక్కడ మధు గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ నియోజకవర్గం వరకు? మధు అద్భుతంగా చేస్తున్నాడు, ఏమి ఇబ్బంది లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి శుభ్రంగా చేస్తున్నాడు. అంటే ప్రజలు ఏదైనా సమస్య అని వెళ్ళినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏంటి ఆ సమస్య ఏదో పరిష్కరించేదాని కోసం అని చెప్పేసి మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. మరి ఈసారి టీడీపీ తరఫున పరమాక లక్ష్మి గారు కూడా వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ పోయినసారి ఓడిపోయారు కదా, సానుభూతులు ఓట్లు కూడా పడవచ్చు అంటున్నారు, మరి దాని గురించి టీడీపీ వచ్చి పరమాక లక్ష్మి వచ్చినా కూడా జోష్ అయితే తగ్గింది కాబట్టి వాళ్ళకున్న ఏకైక ఆయుధం ఏంటంటే టీడీపీ వాళ్ళకి నాకు తెలిసినంతవరకు ఈ 3 రాజధానుల అంశం, ఇంకంతకంటే వేరే వాళ్ళు ముందుకు తీసుకొచ్చేసేదానికైతే లేదు. డెవలప్మెంట్ వైజ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దాన్ని ఏమంటాము రీజనల్ ఫీలింగ్తో ప్రతి ఒక్కరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కష్టమే. అంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు కాబట్టి, అంటే మీ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు గారు ఏమో అక్కడ నేను స్థాపించాను అది కావాలంటున్నారు, జగన్ గారు 3 చోట్ల అయితేనే మంచిది అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే మంచిదండి ప్రజలకి? అంటే గతంలో ఒకసారి మనము బాగా ప్రతి ఒక్క సీఎం కూడా మన వాళ్ళు అందరూ సీఎం అయినా కూడా హైదరాబాద్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేసినారు, అందరూ డెవలప్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమో ఆయన మీకేం సంబంధం లేదని చెప్పేసి మళ్ళీ పంపించడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా రాయలసీమ కోస్తా నెక్స్ట్ వచ్చేసింది ఇది, ఈ 3 కూడా మళ్ళీ సపరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 3 చోట్ల డెవలప్ అయితే ఎవడికి ఎవడు అందరూ సమానంగానే ఉంటారు, అప్పుడు వచ్చేసింది ఇట్లా తారతమ్యాలు రాకుండా ఉంటాయని నా ఉద్దేశం. ఫ్యూచర్లో మళ్ళీ డివైడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో అంటే ప్రాంతీయతత్వం పెరుగుతుంది కాబట్టి, ప్రాంతీయతత్వం మ్యాక్సిమం పెరిగిపోయింది, అట్లనే చెన్నై కూడా విడిపోయేదానికి అవకాశం ఉంటుంది కదా, అందుకోసం ప్రాంతీయతత్వం అంటే తెలంగాణ పోయింది అందుకే. తెలంగాణ ఒకటే కాదు, కంట్రీలో ఇంకా కొన్ని కూడా పోయినాయి. ఎట్లనే ఆ ప్రాంతీయతత్వం డెవలప్ అయిందంటే కష్టం. ఇంకా ఈ మనకు ఆల్రెడీ విభజించి ఉన్నారు వాటిని, ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడ వచ్చేసింది అది ఒక జోన్గా ఉంది, మనకేంటంటే ఇది రాయలసీమ జోను ఇది కోస్టల్ జోను అనేవి విభజించి ఉన్నాయి. ఆ విభజనలోనే ఇప్పుడు తెలంగాణ కూడా సపరేట్ కావడము, ఈ తెలంగాణ అనే పదం ఎప్పుడైతే ఏర్పడిందో టోటల్ ఆంధ్రప్రదేశ్ని కాకుండా
అది పక్కకి వెళ్ళిపోయింది. రేపు మళ్ళీ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా దక్షిణ అన్నీ వస్తాయి, అన్ని సపరేట్ సపరేట్. అంటే ముందు రాజులు సామంత రాజులు ఎట్లానో ప్రతి ఒక్కరు నేను ఈ దేశానికి రాజు, ఈ ఏరియాకి నేను రాజు అనేటట్టు అట్లా వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అది. సార్, ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ దాని హవా బాగానే చాటింది, మన స్టేట్లో అవకాశం ఉందా మీకు? జగన్ పల్లె అంటే పెట్టిన సచివాలయాల్లో విషయాలు అయితే కాస్త ప్రజలకి అయితే చేకూరలేదు. పింఛన్లు నవరత్నాలు అయితే పెట్టాడు, కానీ కింద స్థాయి అధికారులు గ్రామ స్థాయికి అందడం లేదు. అంటే ఈడ పొలిటికల్ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరతో ఉండదు, లోకల్ లీడర్లు ఎవరుంటే వాళ్ళది ఆల్చల్ల అవుతుంది, వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప ఏరైతే ఏరే వాళ్ళది లేదు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంది, ఆయన బాగా చేస్తున్నారా? అట్లంతే నవరత్నాల్లో ఫలితం లేదంటే ఐటీ తప్పపోతున్నాయి తప్ప అయితే ఏరే సంక్షేమ పథకాలు అంటే ఏమీ జరగలేడ. ఆ నవరత్నంలో ఐ బ్యాంక్ కాకుండా రైతుకు అమౌంట్లు అమ్మఒడి ఈ పథకాలు తప్ప అయితే ప్రజలు చేరేదైతే ఏమీ లేవు. డెవలప్మెంట్ డెవలపింగ్ అంటే ఏమీ లేదు. ఆపుదు అవి చేసినట్టు తప్ప అయితే ఏరేటైతే ఏమీ లేవు. పేదలకు ఏడంతున్నాయి, పేదలు ఉన్న రేషన్ కార్డులే తీసేసారు, ఇంకేమంతున్నా పేదకి ఉన్న రేషన్ కార్డులే తీసేసారు. కరెంటు మీటర్ పెట్టాడు, అమ్మఒడి ఎగిరిపోయింది, పిల్లలు పరిచేస్తుంది, అది ఎగిరిపోయా, ఇంకేడ జరుగుతుంది? పేదలు కూడా ఎగిరిపోయినాయి, పేదలకు ఎగిరిపోయినాయి కాదు చెప్తుంది. దాదాపు ఇంచుమించి కాళహాసాలు దాదాపు ఇంచుమించి 6,000 కార్డులు ఎగిరిపోయినాయి. ఇప్పటికి 6,000 కార్డులు జరిగితే ఇప్పుడు భవిష్యత్తు పోయినట్టే కదా, దెబ్బతిన్నట్టే కదా. అంటే 2-వీలర్ ఉంటే నీకు కరెంటు బిల్లు కట్ అయిపోయా, కరెంటు బిల్లు ఉన్నదంటే నీకు రేషన్ కార్డు కట్ అయిపోయా, అన్ని కట్ అయిపోయినాయి కదా, ఇంకేమొస్తా చెప్పు. 30 లక్షలు ఇళ్ల పట్టలు ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి ఇంకా ఇచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు కదా, ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇచ్చిన తర్వాత అంటే లబ్ధిదారులు చేకూరితే దాని పక్కన ఫాలో అవుతుంది. ప్రతిపక్షాలు పోస్ట్ పోన్ చేపిస్తాయి అంటున్నారు. మరి ప్రతిపక్షాలకి దీనికి సంబంధం లేదు, మనం కరెక్ట్గా పోతాం అంటే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ వస్తాయి కదా, ప్రతిపక్షాలు కూడా నీకు సపోర్ట్ చేస్తాయి. నువ్వు చేసే మా అభివృద్ధి పనులు అయితే ప్రతిపక్షాలు నీకు తోడొస్తాయి కదా, రాకుండా పోవు కదా, వ్యతిరేకించరు కదా. ఇప్పుడు ఢిల్లీలో రైతులు చేస్తున్నారు, ధర్నా చేస్తారు, దాని మద్దతుగా కొవ్వొత్తులు ర్యాలీలు ఇవి చేస్తున్నారు, రైతులు గిట్టుబాటు ధర పడితే ఎందుకు చేస్తారు, చేయరు కదా. ఆ విధంగా ప్రభుత్వం మీద అసమర్థత అయితేనే వ్యతిరేకం వస్తుంది, లేదంటే లేదు కదా. అదే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగానే ఉంది, వ్యతిరేకత 50-50% ఉంది, వ్యతిరేకం 50-50% వ్యతిరేకత ఉంది. తెలంగాణ చూస్తే బీజేపీ వచ్చింది, ఇక్కడ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళ వాళ్ళ వర్గాల్లో బట్టే తేలుతుంది. 90% అంటే ఎవరు మెజార్టీ రాదు. ప్రజెంట్ వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు పెట్టుకున్నా కానీ సరే ఈక్వల్ ఒకటి రెండు ఓటు తేడాతో నీకు ఇదవుతారు, అంతే. పెద్ద మెజార్టీ ఉండదు. జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ పోటీ అవుతుందా? పోటీనే, అంతే, కంపల్సరీ ఉంటుంది. గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది జనసేన, ఇవ్వగలుగుతుంది, గట్టి పోటీ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ ఇంతకుముందు పార్లమెంట్లో వెంకట సాంగ్ గెలిచినప్పుడు బాగా అభివృద్ధి చేశాడు అనమాట బీజేపీ. అంటే అప్పటి నుంచి డెవలపింగ్ లేకుంటుంది, కానీ కేంద్ర నిధులు కాబట్టి దాన్ని డెవలపింగ్ చేసేదాని కోసం ఇప్పుడు మార్పు అయితే కోరుకుంటున్నాం. గెలిచే అవకాశం అనేది చెప్పలేదు, అదే చెప్తుంది కదా 50-50% అటైన్ ఉంటే ఇటైన్ ఉండొచ్చు, దాని ప్రకారం ఫలం. ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమని అక్కడ పెట్టినది కావాలంటున్నారు, జగన్ ఏమో 3 చోట్ల అయితే డెవలప్ అంటున్నారు, మరి అమరావతే కావాలి, అమరావతి నడిపొట్టు నుండేదే కావాలి. ఇక్కడ 3 రాజధానులు ఎడిపోతాడు, ఏడు నుంచి విశాఖపట్నం పోలేడు కదా, విశాఖపట్నం ఎడిపోతాడు, ఒక అధికారం పోవాలంటే 3 రోజులు పడుతుంది, పోలేడు. నడిపొట్టు నుండి అమరావతినే బెస్ట్. అంటే వాళ్ళు ఉదాహరణకు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ డెవలప్ చేసా తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక చోట చేస్తే అంతవరకే కావాలంటే మిగతా వాళ్ళు ఇడిపోతారు. అంటే 3 రాష్ట్రాలు అంటే ఇది ఒక రాష్ట్రం కదా, ఇది అప్పుడు ఇడిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రతి చిన్న రాష్ట్రాలు చేయలేం కదా, అన్ని అభివృద్ధి కోసమే చేస్తుంది. హైదరాబాద్ అంటే అప్పుడు చేసినాడు చంద్రబాబు నాయుడు, టెక్నాలజీ పూర్వం చేశాడు లేదు ఇంకో ప్రకారం చేశాడు, కానీ క్యాపిటల్కి ఉంటుందని చేశాడు. కానీ ఇడిపోతామని చెప్పుకున్న స్వార్థ రాజకీయాల కోసం చేసిన తప్ప అయితే ఏదైతే కాదు దాని గురించి, అంతే ఇంకేం కాదు. అది మొత్తానికి ఇప్పుడు ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకత బాగానే ఉంది, అంటే 50-50%. అది ఈసారి ఇటన్నింటిలో పోటీ పడి ఏది రాగలదు అంటున్నారు? నేను చెప్పేది ఏది గెలిచిందో సమానంగా వస్తుంది, అంతే. జస్ట్ ఒకటి రెండు ఓటు నాటి కనుక్కున్నదానికి సమానంగా వస్తుంది, కానీ 1-2 ఓట్లు తేడాతే ఇది అవుతుంది. మెజారిటీ అంత తక్కువ మెజార్టీనే, అంతే, ఎక్కువ కాదు, 100లోనే అంత మించి అయితే రాదు, 100లోనే. ఎవరు గెలిచినా 100లో వస్తారు, కానీ వేలలో అయితే రారు. దానిలో దేశం పథకాలు ఎలా ఉన్నాయి జగన్ పెట్టి? పథకాలు ఉన్నాయి, తినేసేవాళ్ళు తింటా ఉన్నారు, వచ్చేదేమో అందరి మీద అప్పులు అయిపోతాడే. కాకపోతే కష్టమే, కొంచెం కష్టపడితే గెలుస్తాడు, కాకపోతే టీడీపీ కొంచెం వీక్గా ఉంది కాబట్టి బీజేపీలో అంత సీన్ లేదు, వస్తే జగనే. మరి తెలంగాణలో బాగానే వచ్చింది బీజేపీ? తెలంగాణ కథ వేరే, ఆంధ్ర కథ వేరే. ఆంధ్రాలో అంత తెలుగులో ఉన్నాడు కదా, తెలంగాణలో మూర్ఖులు కొంచెం, కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి నెక్స్ట్ ఎలక్షన్ వరకు చెప్పలేం, కానీ ఇప్పటికి వాటికి ఇబ్బంది లేదు జగన్కు. అంటే పథకాలు పేదల వరకు చేరుతున్నాయి, చేస్తాం. మేము కూడా మాకు కూడా ఇస్తున్నారు కదా, మాకు కూడా 10,000 ఇచ్చారు లోను, చేస్తాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇంకా రాలేదు నాకు, కాకపోతే వస్తుంది. ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు, రైతు భరోసా వస్తుంది, ఈ గుడ్డలకు మాకు 10,000 ఇచ్చారు, తర్వాత రేషన్ కరెక్ట్గా వస్తుంది. అదే పెంచుతారు, రేట్లు పెంచకపోతే ఎవరు వాళ్ళు కాదు, అక్కడ వాడు ఎక్కడితే తీసాడు వాడు పట్టుకోవాలి, కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు.
ఇప్పుడు మందు అనేది రేటు పెంచడం అనేది వ్యతిరేకత కదా? అది వ్యతిరేకత కాదు, ఏ కూడా నూటికి ఒకటి తాగేడు, మనమే తాగలేదు కదా. మందులు గురించి ఇబ్బంది లేదు, ఆడవాళ్ళు మనము యూత్ బాగానే ఉండదు, పర్వాలే. అంటే ఇప్పుడు మందు రేట్లు పెంచకుండా పూర్తి తీస్తే బాగుండేదా, ఎలా ఉండేది పరిస్థితి? మందు రేటు ఎంత పెంచుకున్నా పర్వాలే, ఎందుకంటే తాగేవాడు ఎట్టా తాగుతాడు, తగ్గే అవకాశం లేదు, తాగదు, అదే తగ్గుతుంది, దాన్ని తగ్గితే ఆడ మందు తగ్గితే రేట్లు ఈడ పెంచాలి మళ్ళీ, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు బాగానే పనిచేస్తారు, టీవీ చూస్తాను, నా దగ్గర సెల్లు ఉండదు, ఇది ఎప్పుడు వస్తుంది మామూలుగా చూస్తాం. వాలంటీర్లు బాగానే పనిచేస్తారు, పనిచేస్తారు, వస్తారు, వాళ్ళకి కావాల్సిన మెసేజ్లు పెడతారు, ఏదైనా అవసరం వస్తే ఇంటి కాడికి వస్తారు. నెక్స్ట్ ఇస్తే రైస్ని బట్టి తెలియదు, కానీ ఇప్పటి వరకు బాగానే ఉండదు. సమాచారం అందిస్తున్నారు, అందిస్తున్నారు, ఏది కావాలన్నా మనకు మెసేజ్, ఇప్పుడు అమ్మ ఒడి పథకం కావాలా మెసేజ్ పెట్టేస్తారు, మీరు పలానా పలానా అండి అని పెడతారు. బాగుంది అన్న, ఇప్పుడు టీడీపీ పరమాగ లక్ష్మి గారు ఉన్నారు, ఆమె వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏం లేదు, నాది అంతా లేదు, 7 కాన్స్టిట్యూషన్ ఉండేది వైఎస్ పార్టీనే, ఎక్కడ వస్తుంది అన్న? మొత్తం మీద జగన్ ఈ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. రేట్లు పెరిగేది తగ్గేది అని లే, ఈ దినరాజుడు నవరత్నాలకు పెడతాను డబ్బు అంతా, ఇంకా పెరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు రేషన్ కార్డులు ఈయన పదవిలోకి వచ్చిన తర్వాత చాలామంది తీసేశాడు అన్యాయంగా అని చెప్పి ప్రతిపక్షం. అన్యాయం కదా, ఇలా ఒకవాడికి 4 ఇళ్ళు ఉండే, 4 ఇళ్ళు ఇచ్చారు, ఒకవాడికి ఇంట్లో 3 కార్లు, ఇద్దరు ముగ్గురు ఉంటే 3 కార్లు పెట్టుకున్నారు, అదంతా ఏం లేదు. అన్యాయం ఏం తెలియదు, ఉండేటి ఎగస్ట్ ఉండేది తీస్తాను అంతే, ఇంకా పెన్షన్లు కూడా పెరగల, చాలా మంది వేస్ట్గా తీసుకునే వాళ్ళు. కొడుకు ట్యాక్స్ కట్టేవాడు నాయన తీస్తున్నాడు, ముసలి వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు తీస్తున్నాడు, అంతా ఏం లేదు. బాగా డబ్బు వస్తున్న వాళ్ళకి తీసేస్తున్నారు, తీసేస్తాను, అంతేకాని పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం ఏం చేయలేదు. 30 లక్షలు ఇళ్ళ పట్టాస్తా అంటున్నారు కదా, దాని గురించి? 30 లక్షలు ఇళ్ళ పట్టాలు అందజేస్తా అంటున్నారు. ఇస్తారంటే కొన్ని కోర్టులు ఉన్నాయి కదా, అవి తగరాదులు పోయి మిగతా ఇస్తారు, ఈ నెల 25వ తేదీ అన్నాడు, నాకు కూడా వస్తుంది ఇచ్చారు, రాసుకోవడారు ఇస్తామన్నారు. అయితే బాగానే ఉంది, 2022లో ఇల్లు కట్టిస్తారు, ఇప్పుడేం పట్టాలి సార్, అంతవరకే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. అనిపిస్తుంది అంటే అట్నే ఉంది, ఒక మారిగా ఉంది, ప్లస్ ఏమి అనిపించడం లేదు, అటు రకరకాలుగా ఉండదు, ఒక్కొక్క విధంగా అనేది ఏమి ఉన్నది. పథకాలు చాలా పెట్టామంటున్నారు, మరి అందుతున్నాయా? ప్రతి ఒక్కరికి అందడం అనేది ఉండదు కదా, ఏదో యావరేజ్గా అందుతున్నది. అంటే ప్రతి పేదోడికి చేరట్లేదు? అయితే చేరుతున్నది అంటే ప్రతి పేదోడికి, మనం మనకి జనరల్గా తెలియదు కదా కొన్ని విషయాలు, మనంత వరకు ఏదో ఒక రకంగా అంతే. మీ వరకే ఉన్న చేరే పథకాలు ఆయన పెట్టి? మాకు ఏం లేదండి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు ఏముందండి, ఈ రోజుల్లో తెలియదు ఏముంది, నీ ఎదురుకుంటే నువ్వు ఉన్నావంటే బాగా మాట్లాడతారు, నువ్వు లేవంటే వస్తావులే చేస్తావులే అంటారు అంతే. అంటే వాళ్ళ వల్ల పనులు అవ్వట్లేదా? వాళ్ళ వల్ల కొన్ని పనులు అవుతున్నాయి, కొన్ని పనులు కావడం లేదు. ఇప్పుడు రేషన్ పెన్షన్ ఎలా ఉంది? రేషన్ పెన్షన్ బాగుంది, అందిస్తున్నారు, అందిస్తున్నారు. అన్నట్టు వల్ల తాగేవాళ్ళు తగ్గారా పెరిగారా? తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు, కానీ తగ్గేది అంటే ఏం లేదు. అది మరి ఆయన నిదానంగా తీయేస్తానంటున్నారు, తీయేస్తాననేసి మరి 100,000 మంది లక్ష చెప్పుకుంటూ ఉంటారంటే అది ఇప్పుడు కంప్లీట్గా ఎత్తేయలేరు కదా, ఎత్తేస్తే అది నిగరం, లేక శుభ్రంగా లేకుండా ఎత్తేస్తే అది బాగుంటుంది. కానీ ఇప్పుడు పెంచడం దేనికి, ఇప్పుడు 500 కూలికి పనికి పోతాడు, ఇప్పుడు సాయంత్రం అటు ఏ గాడికి వస్తున్నా కదా ఉన్నాడు, రాకుంటే ఏం లేదు కదా, ఏం లేదు కదా, కంప్లీట్గా అయితే వదిలేడు కదా. అప్పుడు 400 ఇంటికి ఎత్తుకుని పోతున్నాడు, 100 తాగుతున్నాడు, ఇప్పుడు 200 ఖర్చు పెట్టుకున్నాడు, 300 ఎత్తుకుని పోతున్నాడు అంతే. అని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామందికి రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి, మీ ఉద్దేశం? అది ఇంకా మా ఏరియాలో ఏం తొలగించలేదు, ఇంకా అది దాన్ని పెండింగ్ పెట్టున్నారు కదా మళ్ళీ. అది అయితే ఉన్నోళ్ళకి తొలగిస్తున్నారా లేకపోతే పేదలు? అది ఇంకా తెలియలేదు, క్లియర్గా క్లారిటీగా రాలేదు కదా. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తామంటారు కదా, దాని గురించి మీ ఉద్దేశం? అది ఇంకా మా సైడ్ ఏం రా, ఏం కంప్లీట్గా అసలు ఏం ఎత్తుకునే లేదు, ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంది అంతే. మన తెలంగాణలో బీజేపీ వచ్చింది, మన రాష్ట్రంలోనే వచ్చే అవకాశం ఉందా? మన అవకాశం మన పక్క ఎక్కువ ఉండదు, అటువైపు అంటే వాళ్ళు కొద్దిగా ముమ్మరంగా ఇచ్చన్నారు కాబట్టి ఉండొచ్చు, మన సైడ్ ఎక్కువ ఉండదు. మరి ఇప్పుడు ఈయన పవన్ ఉన్నారు, ఆయనకి ఈసారి అవకాశం ఏమైనా ఇవ్వచ్చా? మరి పవన్కి ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకే అవకాశం ఇవ్వలేకపోయినారంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఏమి అవకాశం ఇస్తారు? బండి తోలేవాడికి బండి ఇప్పుడు కొనుగోలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, కానీ బండి తోలనోడికి బండి ఇస్తే ఏం ప్రయోజనం? అదే తోలగలుగుతాడనే ఒక గ్యారంటీ నమ్మకం కుదరాలి కదా. ఆయన అంటే సినిమాల వరకేనా అంతేనా? అంతే, రాజకీయంగా కష్టం కష్టం అంటాం. మొత్తం మీద జగన్ వచ్చిన ఈ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది? ఏముందండి, మామూలే, అంతా జనరల్ మామూలే, ఇంకా ప్రత్యేకించి అంటూ ఏం లేదు.